Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Bhagapuram Airport Sankustapana Tarvata Tandri Korukula Karyadeeksha Meeda Pratyekamaina Charcha Rashtravyaptanga Sagutundi. Okaru Divangata Mukhyamantri VS Rajasekhar Aithe Marokaru Prasuta Andhra Pradesh Mukhyamantri VS Jagan Mohan Reddy. వీరిద్దరు కూడా ఒకరు శంషాబాద్కు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేశారు. జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయడం ద్వారా తన కార్యదీక్ష అభివృద్ధిపై ఆ ప్రత్యేక శ్రద్ధను కనబర్చారు. తండ్రి కొడుకుల కార్యదీక్ష అలాగే అభివృద్ధిపై వారికి ఉండే ఏదైతే ఇష్టాను అంటే ఇష్టం సంబంధించి మనతో మాట్లాడేందుకు మీడియా అకాడమీ చైర్పర్సన్ కొమ్మినేని శ్రీనివాస గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, మనం చూసుకుంటాం అభివృద్ధి సంక్షేమం విషయంలో రాష్ట్రం ముందుకెళ్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ తాజాగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం తర్వాత ఉత్తరాంధ్రకే ఒక వెలుగు ఇచ్చినట్టుగా అయిందన్నది ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి. ఒకప్పుడు శంషాబాద్ నిర్మాణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పాత్రని, భోగాపురం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను చూసిన తర్వాత తండ్రి కొడుకులు అభివృద్ధి విషయంలో వారికి ఉండే చిత్తశుద్ధిని ఏ రకంగా మనం చర్చించు? ఎంతైనా రాజశేఖరరెడ్డి గారు అబ్బాయే కదా జగన్ గారు, ఆ పట్టుదల అవన్నీ లేకుండా ఎట్లా ఉంటాయి? ఖచ్చితంగా శంషాబాద్ ఎయిర్పోర్టు అప్పుడు నేను హైదరాబాద్లో అవన్నీ చూడటం గమనించడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఇవాళ హైదరాబాద్ అభివృద్ధికి పునాది ఏదైనా ఉందంటే అది ఔటర్ రింగ్ రోడ్డే. మొత్తం దాని చుట్టూరానే బ్రహ్మాండమైన అభివృద్ధి అనండి ఏదైనా జరుగుతూ ఉంది. అట్లాగే ఇక్కడ విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఈ శంకుస్థాపన చేయడం, ఆయన ధైర్యంగా 3 ఏళ్ల తర్వాత నేనే వచ్చి దీన్ని ప్రారంభిస్తానని చెప్పడంలోనే ఆయన 175 అవుట్ ఆఫ్ 175 వీఆర్ గోయింగ్ టు విన్ ఆల్ 175 అని చెప్తున్న దానికి మరొకసారి ఆయన ధృవీకరిస్తూ ఆయన ధైర్యాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా ఆయన జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు కూడా చాలా గొప్పగా చెప్పారు. ఆ రోజుల్లో రాజశేఖరరెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ జగన్ గారు ఈ ప్రయత్నాలన్నీ చేసి విజయవంతం చేయబోతున్నారు. ఖచ్చితంగా ఇంకా ఎర్లీగానే ఆయన జగన్ గారు కొన్నట్లు ఎర్లీగానే చేస్తానని చెప్పారు. నిజానికి ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్రానికే ఇది చాలా ప్రయోజనకరమైనటువంటిది. విశాఖకి సంబంధించి ఈ రకమైన కాన్సన్ట్రేషన్ గతంలో ఎవరు పెట్టలేదు. ఊరికే కబుర్లు చెప్పారు, కొంత ఏదో అసలు ప్రయత్నాలు చేయలేని ఎవరు అనలేము, కానీ ఈయన పెట్టినంత ఫోకస్ ఎవరు పెట్టలేదు. ఇది గొప్ప విశేషం. నిజానికి నేను గమనించాను విశాఖపట్నం దాదాపు హైదరాబాద్తో పోటీ పడే స్థాయికి వస్తూ ఉంది. దీన్ని కొద్దిగా పుష్ చేస్తే బ్రహ్మాండంగా హైదరాబాద్ని మించే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే జగన్ గారు నేనే విశాఖ నిర్మించానని చెప్పుకోవట్లేదు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు గారికి అవకాశం వస్తే ఆయన హైదరాబాద్ నేనే కట్టాను అంటుంటారు కదా. అట్లాగే ఆయనకి ఆయన విశాఖని ఆయనకి మిగిలిన డైలాగ్ ఏంటంటే నేనే విశాఖను కట్టానని అంటారేమో తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ మీరు ఇంకో కీలకమైంది మరి తర్వాత అడుగుతారేమో తెలియదు కానీ అదానీ డేటా సెంటర్ ఇది ఇంకా దానికంటే పెద్ద విశేషం. ఇక్కడ ఒక్కచోటే 40,000 ఉద్యోగాలు రాబోతున్నాయి, 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కీలకమైంది, 4,000 5,000 కోట్లతోటి తయారు చేస్తున్నారు. ఆయన మల్లికార్జునరావు గారు చెప్తే నాకు ఆశ్చర్యమైంది, ఎన్నో తీసుకురాబోతున్నారు ఆయన, కార్గో సెంటర్ అని, తర్వాత ఎంఆర్ఎం అంటే మెయింటెనెన్స్ ఆపరేషన్ ఎంఆర్ఓ ఫెసిలిటీస్ అని, ఇవన్నీ చాలా ఏరో సిటీ అని, ఇట్లాంటివన్నీ కనుక వచ్చే 3-4 ఏళ్లలో వస్తే ఇంకా అసలు ఈ స్వరూపమే మారిపోతుంది. విశాఖ ముఖచిత్రమే మారిపోతుంది. ఉత్తరాంధ్ర యొక్క ఇది ఇప్పుడు విశాఖ నగరం ఎటు విస్తరిస్తుంది, అటు అనకాపల్లి వైపు, ఇటు విజయనగరం, శ్రీకాకుళం, ఇట్లా 3 వైపులా విస్తరిస్తుంది. ఒకవైపు తీర ప్రాంతం సముద్రం ఉండటం కూడా అడ్వాంటేజ్ అంటే టూరిజం వైపుగా కానీ తీర ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మన పోర్ట్లు ఓడరేవు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది చాలా గొప్ప సిటీగా తొందరగా అనతి కాలంలోనే పెరిగే అవకాశం ఉంది. అది విజయవాడ అమరావతికి, విజయవాడ గుంటూరు మధ్య అమరావతిని గ్రామాల్లో చేసింది ఆయన. ఎక్కడన్నా 2,000 ఎకరాలు తీసుకుని చేస్తుంటే ఆటోమేటిక్గా మిగతాది మెల్లగా డెవలప్ అయి ఉండేది. ఆయన ఒక్కసారి 50,000 ఎకరాలు తీసుకుని గందరగోళం చేసి 100,000 కోట్లు అక్కడే పెడతానని చెప్పి తెరచూస్తేనేమో ఇప్పుడు ఈ అదానీ డేటా సెంటర్ లాంటిది అక్కడ వస్తుందా? ఎంత నువ్వు చేసినా కూడా కష్టం రావటం వచ్చినా అక్కడ ఆ 2 నగరాల మధ్య ఇరుక్కుపోయి ఉంటుంది.
కానీ ఇక్కడేంటి ఎక్స్పాన్షన్కి అవకాశం ఉంది. శ్రీకాకుళం దాకా వెళ్ళొచ్చు, ఇచ్చాపురం దాకా మన రాష్ట్రమే కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు. ఇటు అమలాపురం ఇది అనకాపల్లి నుంచి అటు తుని వరకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు. భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే 40-50 ఏళ్లలో 100 ఏళ్లలో ఏం జరుగుతుందంటే ఏం చెప్తాం, ఏమైనా జరగవచ్చు. అంటే అంత పొటెన్షియల్ ఉంది ఈ ఏరియాకి. సో ఆ పొటెన్షియల్ని వాడుకునే పరిస్థితిని జగన్ గారు తీసుకొస్తున్నారు. ఇది గొప్ప విశేషం నిజంగా. ఉత్తరాంధ్రకే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇది ఒక వరం లాంటిది. ఖచ్చితంగా హైదరాబాద్ను మించి ఇది డెవలప్ అయ్యే అవకాశం ఉందని నాకైతే, నేను నిన్న మళ్ళీ ఒకసారి విజయవాడలో విశాఖపట్నంలో చాలా ప్రాంతాలు తిరిగాను. తిరిగినప్పుడు నాకు అనిపించింది, ఎక్కడ చూసినా జనం, ఎక్కడ చూసినా స్టూడెంట్స్, ఎక్కడ చూసినా కోలాహలం, ఇవన్నీ చూస్తే నాకు హైదరాబాద్కి ఇక్కడ తేడా ఏముందబ్బా అనిపించింది. సో ఆ పరిస్థితి ఇంకా బ్రహ్మాండంగా మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త కొత్త ఏరియాలు డెవలప్ అవుతాయి, కొత్త కొత్త అయితే ఫెసిలిటీస్ ఇవన్నీ పెంచుకుంటూ వెళ్తారు. ఒక్కసారి ఎవరు చేయలేరు కదా. అదేదో చంద్రబాబు గారు అది మరి అత్యుత్సాహము తెలివి తక్కువతనం తెలియదు అని ఆయన అను అక్కడ విజయవాడ గుంటూరు మధ్య ఆ రకమైన పరిస్థితి తీసుకొచ్చేది ఒక్కసారి తెల్లారిసరికల్లా ఏదో మాయాజాలంలాగా జరిగిపోద్ది అన్నట్టు భ్రమిచ్చి ఆయన జనాన్ని భ్రమలో పెట్టి ఆయన భ్రమలో పడి దెబ్బతిన్నాడు. ఈయన అట్లా చేయట్లే, ప్రాక్టికల్గా చేస్తున్నాడు. అక్కడ డెవలప్మెంట్ కావాలి, అమరావతిలో కావాలి, కర్నూలులో కావాలి, ఇక్కడ కావాలని ఈయన ఆ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ధైర్యంగా సెప్టెంబర్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను అంటున్నారు. అన్లెస్ అండ్ అదర్వైజ్ న్యాయపరంగా ఏమైనా ఇబ్బందులు వస్తే తప్ప ఆయన అనుకున్నట్లుగా ఆయన చేసే అవకాశం ఉంది. దాంతో ఏమవుతుంది, ఒక ఊపు వస్తుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్, అంటే న్యాయపరంగా ఇబ్బంది రావడానికి ఏముంటుంది సార్, అంటే జగన్ గారు రాజకీయ అంటే సుప్రీంకోర్టులో ఇంకా కేసు పెండింగ్ లో ఉంది. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఎక్కడి నుంచి పాలన అట్లా చేయొచ్చు, అంతవరకు ఆయన వచ్చి ఉండొచ్చు, బట్ టెక్నికల్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కదా బహుశా అట్లా. నేను అనుకోవటం అవన్నీ క్లియర్ అయిపోయి ఆయన హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఉండి తద్వారా అక్కడ అసెంబ్లీ అప్పుడు అక్కడికి వెళ్ళి అట్లాగే అక్కడ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ టేకప్ చేసి కర్నూలులో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ టేకప్ చేసి ఉదాహరణకి ఆల్రెడీ కర్నూలులో రెగ్యులేటరీ అథారిటీని అక్కడ పెట్టారు కదా. అట్లా కొన్ని సంస్థలని అన్ని చోట్ల డివైడ్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్కి సర్వతోముఖాభివృద్ధి సమతుల్యమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. కేవలం ఒక చోటనే కాదు, విశాఖపట్నంలో మెయిన్ సెంటర్ చేసుకుని మిగతా సెంటర్స్ని డెవలప్ చేయటం. సో ఇది ఎందుకు చేయాల్సి వస్తుంది, ఇప్పుడు తెలంగాణ అంతటికి హైదరాబాద్ గుండెకాయగా మారింది. ఆ గుండెకాయని దానివల్ల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, రకరకాల యాక్టివిటీ వస్తూ ఉంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అలాగే ఒక సెంటర్ని ఈ సెంటర్ని డెవలప్ చేసుకుంటా మిగతా సెంటర్స్కి మనకి హైదరాబాద్ తెలంగాణకి మనకి తేడా ఏంటంటే మిగతా చోట్ల ఇంత పొటెన్షియాలిటీ ఉండదు, కానీ మనకి చాలా చోట్ల పొటెన్షియల్ ఉంది. రాజమండ్రి పొటెన్షియల్ సెంటర్ మనకి, విమానాశ్రయం ఉంది, తిరుపతి కూడా పొటెన్షియల్ పొటెన్షియల్, తిరుపతి ఉంది, కర్నూలు ఉంది, కడప ఉంది, నెల్లూరు ఎంత పెద్ద సిటీ, అక్కడ శ్రీ సిటీ అనే అద్భుతమైనటువంటి పారిశ్రామిక వేడ ఉంది, ఇక్కడ అనకాపల్లి దగ్గర అచ్యుతాపురం ఉంది. సో ఇవన్నీ రాజమండ్రికి ఇవన్నీ గ్రోత్ సెంటర్స్గా గ్రోత్ ఇంజిన్స్గా మారి రాష్ట్రాన్నంతటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపకరిస్తాయి. అయితే ఏదో ఒక ఫోకల్ పాయింట్ ఉండాలి కాబట్టి అది విశాఖ అయితే తొందరగా డెవలప్ అవుతుంది అనేది జగన్ గారి ఉద్దేశం. అది నేనైతే దానికి పూర్తిగా కన్విన్స్ అయిన తర్వాతే నేను మాట్లాడుతున్నాను. ఉత్తరాంధ్ర అనేటప్పటికీ వలసల జీవనము, ఉపాధి కల్పన లేకపోవడం ఇలాంటివన్నీ ప్రధానంగా ఏ పార్టీ అయినా తీసుకొస్తుంది తెర మీదకి. ఎన్నికలు వచ్చేటప్పటికే ఇవన్నీ వస్తుంటాయి మీకు తెలుసు సీనియర్ జర్నలిస్ట్గా. కానీ ఇప్పుడు ఈ అదానీ సెంటర్ అనేది చాలా కీలకమైనది మీరే చెప్తున్నారు సార్. ఇది ఏర్పడిన తర్వాత చాలామందికి అంటే ఎవరైతే ఉన్నత విద్య చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అవకాశాలు వచ్చే అవకాశం అంటూ ఖచ్చితంగా ఉంటుంది. అదానీ సెంటర్తో ఒకటే కాదు కదా, దాంతోపాటు దాని చుట్టూరా ఐటీ పార్క్ వస్తూ ఉంది. ఐటీ పార్క్లో అనేక సెంటర్లు వస్తాయి. ఇప్పుడు ఇప్పటికే ఇన్ఫోసిస్ వచ్చినట్లుంది కదా, మరి కొన్ని ఐటీ కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి కదా. ఇప్పటికే 30-40 వేల మంది దాకా పనిచేస్తున్నారు, 40-50 వేల మంది పనిచేస్తున్నారు అని అంటున్నారు. సో అది స్లోగా పెరుగుతుంది, ఒక్కరోజులే రాదు కదా. హైదరాబాద్లో ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒక దశ వచ్చింది. అయినా దాంతోపాటే కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. హైదరాబాద్లో మనం చూస్తున్నాం కదా, బోగస్ కంపెనీలు పెట్టి చాలామందిని ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వలసలు అనేవి, నేను వలసల థీరీకి ఎవరు చెప్పినా, అటు ముఖ్యమంత్రి గారు చెప్పినా, చంద్రబాబు గారు చెప్పినా, లేదు ఆయా రాజకీయ పక్షాలు చెప్పినా, నాకు కొంత డిఫరెంట్ అభిప్రాయం. ఉపాధి లేక ఉపాధి దొరక్క వెళ్ళిపోవటం ఒక ఆస్పెక్ట్, ఉపాధి ఉన్నా కూడా వాళ్ళ ప్రమోషన్స్ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం వెళ్తుంటారు. ఒక మనిషి అన్నవాడే వలస జీవన్ నా అభిప్రాయం.
సో వలసలకి పూర్తిగా అసలు అభివృద్ధి లేదనే దానికి అభివృద్ధి అనేది కావాలి. ఆ వలసలకి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వలసలు వస్తున్నారు కదా. విశాఖపట్నంలో ఎంత ఎన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు, ఎన్ని జిల్లాల నుంచి వచ్చున్నారు, మరి వాళ్ళంతా వాళ్ళ ప్రాంతంలో వలస లేకపోవడమని కాదు, వాళ్ళ అవకాశాలు వీటిని బట్టి కూడా వస్తుంటారు. అయితే ఉత్తరాంధ్ర కొంత ఎక్కువ వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కువ మంది వాళ్ళు ఇతర ప్రాంతాలకి పొట్టు చేత పట్టుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయనేది. ఇప్పుడు ఉదాహరణకి మూలపాడు చూసాం మనం, అక్కడ పోర్టు రాబోతా ఉంది, ఫిషింగ్ హార్బర్ రాబోతా ఉంది. అలాగే నిన్న ముఖ్యమంత్రి గారు నెల్లిమండల దగ్గర ప్రోగ్రామ్ చేశారు, కార్యక్రమం నిర్వహించారు. అట్లాగే ఇప్పుడు భోగాపురం డేటా సెంటరు, ఇంటర్నెట్, ఐటీ పార్కు, ఇలా ఒకటేమిటి అన్నీ కనుక డెవలప్ అయితే ఇప్పుడు టూరిజం సెంటర్గా విశాఖకి మంచి పొటెన్షియాలిటీ ఉంది. టూరిజం ఇది కానీ అరకు కానీ ఈ చుట్టుపక్కల కానీ విశాఖపట్నం ఇట్సెల్ఫ్, నేను పొద్దున్నే వాకింగ్కి వెళ్తే ఎన్ని వేల మంది, వందల సంఖ్య కాదు వేల మందే వాకింగ్ ఎంజాయ్ చేస్తున్నారు, ఏది సముద్ర తీరాన్ని, బీచ్ని. సో అదంతా కూడా మనకి టూరిజంలో భాగమే అవుతుంది, లేదు మన కల్చర్లో భాగం అవుతుంది. అందుట్లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ కల్చరల్ సెంటర్గా, మల్టీ కల్చర్గా ఇక్కడ ఉంది ఇది విశాఖపట్నం. అది ఒక అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటుంటారు, డాక్ యార్డ్ ఉండటం కానీ ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉండబట్టి. సో ఆ అడ్వాంటేజెస్ అన్నింటినీ వాడుకుని విశాఖ బ్రహ్మాండంగా పెరిగే అవకాశం అయితే ఉంది. దానికి ఎవరు అడ్డం పడకూడదు. ఇప్పుడు చంద్రబాబు గారు వీళ్ళంతా విశాఖని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గం ఏంటంటే ఎక్కడైనా చిన్న గొడవ జరిగితే విశాఖపట్నం మొత్తం జరిగిపోయినట్టు, ఏదో ప్రమాదం జరిగిపోయినట్టు, విశాఖలో అన్ని నేరాలు జరిగిపోతున్నట్లు ఈ టీడీపీ మీడియా కానీ తెలుగుదేశం నాయకులు కానీ కొందరు దుర్మార్గ ప్రచారం చేస్తున్నారు. నిజంగా కన్నభూమి మీద, అలాగే కన్న ప్రాంతం మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవరు అట్లా చేయరు. ఎక్కడ జరగట్లేదండి, ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు హైదరాబాద్లో జరగట్లేదు, హైదరాబాద్లో ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, అంతమాత్రం చేత హైదరాబాద్ ప్రాముఖ్యత తగ్గిపోతా? హైదరాబాద్లో కబ్జాల మీద ఎంత గొడవలు అవుతా ఉంటాయి, అయినా కూడా దానికి ఏమైనా ప్రాముఖ్యత తగ్గిందా? విశాఖపట్నంలో ఎక్కడన్నా ఒకటి ఆరో జరిగితే జరగవచ్చు, నేను జరగమని అంటలేదు. ఎవరు స్వార్థపరులైన వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, రాజకీయాల్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఇలాంటి సందర్భంలో ఈ దుర్మార్గ ప్రచారం, వార్తను వార్తగా ఇస్తే తప్పేం కాదు, లేదు విమర్శను విమర్శగా చేస్తే పర్లా, దానికి రాజకీయాలకు పుణిమి, ఇంకేదో లక్షల కోట్లు జరిగిపోయిందని అబద్ధాలు ప్రచారం చేసి మా ఇవన్నీ చేయడం వల్ల విశాఖ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. కానీ వాటన్నిటిని అధిగమించి జగన్ గారు దీన్ని ముందు తీసుకొచ్చారు, డేటా సెంటర్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి విశాఖకి అద్భుతమైనటువంటి గ్రోత్ అవకాశాలు ఉంటాయని నేనైతే నమ్ముతాను. సరే ఫైనల్గా చెప్పండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ ధైర్యంతో మళ్ళీ మూడేళ్లలో వచ్చి నేనే ప్రారంభిస్తాను అని చెప్పడం ఒక రాజకీయ నాయకునిగా, మీరు చాలామంది రాజకీయ నాయకులు చూశారు మీ జీవితంలో, ఇంకా చూస్తూనే ఉంటారు, కానీ ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ నేనే ప్రారంభిస్తాను అనేది ఒక రాజకీయ ఎత్తుగడ అనుకోవాలా, లేదంటే జనంపై ఆయనకున్న నమ్మకం అనుకోవాలా సార్? అంటే జనరల్గా ఏ గవర్నమెంట్ ఉన్నా చెప్పుకుంటారు. అయితే ఈయన చెప్పేది ఏంటంటే ఒక కీలకమైన పాయింట్ మీరు మిస్ కాకూడదు. ఎస్, మూడేళ్ల తర్వాత నేనే వచ్చేస్తాన్నారు, అది ఆయన ఆత్మస్థైర్యం ధైర్యం కాదని. అట్లా అదే టైంలో ఆయన ఏమంటున్నారు, నేను మంచి చేశాను అనుకుంటే నాకు అండగా నిలబడను అంట. అది అక్కడ అది ధైర్యం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రకమైన ధైర్యాన్ని ప్రదర్శించలేదు. అంతేకాదు 175కి 175 గెలుస్తామని చెప్పి కూడా ఎవరు అంత సాహసంగా అనలేదు. సరే అన్నీ గెలుస్తారా లేదా, కానీ అధికారం అయితే ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఆయన ముందుకు వెళ్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రజల మీద అంత నమ్మకం ఉంటేనే కదా మీరు నేను మంచి చేశాననుకుంటే, ప్రతి ఇంట్లోనూ మంచి జరిగిందనుకుంటే ఆశీర్వదించండి అని అంటున్నారు. సో దాంతో ఆయన ముందుకు వెళ్తున్నారు, అది ఆయన సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, చూసాం కదా సీనియర్ జర్నలిస్ట్, ఎంతోమంది రాజకీయ వేత్తల్ని దగ్గరగా చూసిన వ్యక్తి, అలాగే ప్లస్ మీడియా చైర్పర్సన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి మాటలు విన్నాం, విశ్లేషణ కూడా చూసాం. ఆయన మాట్లాడింది ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ప్రస్తుతం సాక్షిలో పనిచేసిన తర్వాత ప్రస్తుతం పదవిలో ఉన్నప్పుడు కూడా ఆయన నిఖార్సంగా మాట్లాడతారు. ఏ రాజకీయ నాయకుడి విషయంలో కూడా నిఖార్సంగా మాట్లాడిన వ్యక్తి. ముఖ్యంగా ఆయన మాటలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత జగన్ నాయకత్వం, ఆయన ధైర్యాన్ని కేవలం ప్రజలే ఆయన ధైర్యంగా భావిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్టు, అదానీ డేటా సెంటర్ నిర్మాణం తర్వాత ఉత్తరాంధ్ర రూపురేఖలు ఖచ్చితంగా మారుతాయన్న నమ్మకాన్ని ఆయన కూడా వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో మొత్తం ఆయన ఒకసారి పర్యటించిన తర్వాత హైదరాబాద్కి ఏమీ తీసుకాదని ఆయన మాటల ద్వారా వ్యక్తమవుతుంది. అలాగే విశాఖ విషయంలో చాలామంది బురద జల్లడం కానీ,
దుర్మార్గంగా విశాఖ ఇమేజ్ని దెబ్బతీయడానికి చేస్తున్న ఎల్లో మీడియా కానీ లేదంటే ఇతర కొన్ని రాజకీయ పార్టీల వ్యవహార శైలిని కూడా పూర్తిగా ఆయన తప్పుడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపైన ఫోకస్ పెట్టడమే కాదు, ఇది కేవలం రాజకీయ పరంగా కాదు, ఇది అభివృద్ధి పరంగా సాగుతున్నదని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.